ओम गुरुदेव दत्त 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 ओम ह्रीं क्लीं श्रीं ऐं क्लीं गं गं गणेशाय नमः वर 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 द सर्वजनं वशमाने स्वा ओम गुरुदेव दत्त 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 ओम ह्रीं क्लीं श्रीं ऐं सौंद्रां दत्तात्रेय नमः ओम गुरुदेव दत्त 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 ओम चक 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय कृष्णाय मकृष्याय ओम गुरुदेव दत्त ओम क्रीम 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 ओम भद्रकाल इंद्रकाल वज्रकाल देवी परमेश्वरी ओम शाम भवि सर्वजन वशमान स्व वशमान स्व ओम गुरुदेव दत्त दत्त ओम मातृदेव भव ओम पितृदेव भव ओम आचार्य देव भव ओम गुरुदेव दत्त 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 यूट्यूब प्रेक्षक महाशैलु परिष्कार मार्गम ना चैनल विकसिस्तुन्न मी अंदरिकी ना योक्क प्रेमाभिनंदनलु ना योक्क धन्यवादालु अयिते मीरु ఈ యూట్యూబ్ ఛానల్ నా ప్రేక్ష ఈ పరిష్కార మార్గం ఛానల్ చూస్తున్నారు చాలా సంతోషం అయితే మీరు ఏంటంటే నాకు 50,000 చిలుకు సబ్స్క్రైబర్స్ అంటే నా ఆత్మబంధువులు తయారైనరు నాకు 100,000 అయ్యిందంటే నేను సంతోషపడతాను నేను అల్ప సంతోషిని నాకు ఇంతమంది నా ఆత్మబంధువులు ఉన్నారు నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండండి లైక్ చేస్తాం లైక్ కొడుతున్నారు అది లెక్కకు వస్తలేదు కానీ సబ్స్క్రైబ్ చేసేయండి ఇతరులకు కూడా మీరు నా ప్రోగ్రామ్స్ పంపించండి వాళ్ళు కూడా చూసి దాన్ని నా మీరు ఏదైతే లబ్ధి పొందినరో ఏదైతే మీరు బాధలు ఉంటే దాన్ని నివృత్తి అయిందో వాళ్ళకి ఏమైనా బాధలు ఉంటే దాని తగ్గట్టు సంబంధించిన ఎపిసోడ్ని పంపించండి లింక్ చేసి పంపించండి వాళ్ళందరూ దాన్ని చూసి ఫాలో అయ్యి బాగా అయిననుకో మీకు కూడా చెప్తారు మాకు కూడా మంచిగా అయింది ఆ స్వామి ఎక్కడ ఉంటాడు ఏం సంగతి అంటే నా ఫోన్ నెంబర్ అట్లా ఉంటుంది యూట్యూబ్లో ఉంటుంది చూసుకొని నాకు ఫోన్ చేయండి నేను అడ్రస్ చెప్తాము మీకు కావాల్సి ఉంటే కరెంట్ లొకేషన్ పంపిస్తాం దాని ప్రకారం అంటే నేను ఉండేది హైదరాబాద్లోనే దూరం కాదు కాబట్టి దూర ప్రాంతాలలో అయితే ఫోన్లలో మాట్లాడుకుంటే హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గర అండి స్పెషల్గా వస్తున్నారు కొందరు ఏం అవసరం ఆ ఫోన్లలో రెమెడీ చెప్తా ఫోన్లలో ఏదైనా అవసరం ఉంటే పంపిస్తాం అంతంత దూరంకి వెళ్ళి వస్తున్నారు నేనే బాధపడుతుంటాం వాళ్ళు నైటు ఎప్పుడో ఎక్కి పొద్దున్నే 4 గంటల రాత్రి దిగి నాకు ఫోన్ చేస్తున్నారు స్వామి మేము వచ్చేసినాము ఎల్బినార్లు ఉన్నాం హైదరాబాద్ చేరినాం ఎల్బినార్ అయ్యో ఎల్బినార్లు ఏం లేదమ్మా మా దగ్గర వస్తే అసలు ఏం లేదు మాది ఆఫీసే ఉంటుంది మీరు అక్కడనే టైం పాస్ చేసే 10 గంటల వరకు అక్కడ భోజనాలు ఇదినా లేదన్నా టిఫిన్ గిట్ట చేసి అక్కడనే సులభ కాంప్లెక్స్ ఉంటాయి ఫ్రెష్ అప్ అయ్యారండి మీరు అక్కడ డిపోలో దిగేది ఉండి ఇక్కడనే దిగిపోయినరు అది అని చెప్పేసి వాళ్ళకు ఏదో చేసి 10 గంటలకు తయారయ్యి వస్తుంటారు అంటే 4 గంటల రాత్రి నుంచి నన్ను వెయిటింగ్లో ఉండి రావడం నాకు ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి మీరు స్పెషల్గా అంత కఠినంగా ఉంది కష్టం ఉంది అన్నప్పుడే నా దగ్గర రాండి లేకుంటే నేను ఫోన్లలో మీకు అంత నివృత్తి చేస్తాను నివారణ ఉపాయాలు చెప్తా ఉపాయాలు దానికి సంబంధించినవి నేను ఐటమ్స్ కూడా పంపిస్తాను మీకు పోస్ట్ ద్వారా కష్టపడకండి నాకు ఇష్టంతో రావాలని అనుకుంటే మాత్రం హైదరాబాద్కి వచ్చినప్పుడు కలవండి కష్టం నాకు ఇష్టం ఉండదు ఇష్టమే ఇష్టం నాకు అయితే దీని లోపల ఏంటంటే గాఢ ప్రేమికులు ఉంటారు గాఢ ప్రేమికులు అంటే వాళ్ళు ఎట్లుంటారు అంటేగా ఆయన చూసే తీరాలి ఆయన దేవుడు మాట్లాడే తీరాలని వస్తారు అటువంటి వాళ్ళకి నేను చెప్పేది మనం ఏంటంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు నన్ను కలవండి అంతే అయితే ఇప్పుడు మనము ప్రేమ ఉంది ప్రేమించిన ఒక అమ్మాయిని కొన్నాళ్ళ వరకు ప్రేమించినవు వాళ్ళ ఆమెంబెడున్నావు ఆమెతోటి ప్రేమ ఉంచబడ్డవు 5-6 ఏళ్ళు సంసారం చేసినావు కాకపోతే ఏంటంటే ఆమెను పెళ్లి చేసుకోలే ఆమెను పెళ్లి చేసుకోలేను అయితే ఆమె శరీరాన్ని వాడుకున్నావు మళ్ళీ ఇప్పుడు తల్లిదండ్రి వేరే చేసుకోరా క్యాస్ట్ జాయిన్ చేసుకుంటావు ఆమ్రా మనం బ్రాహ్మణము మనము వైష్ణవులము అని చెప్పేసరికి నువ్వు మనసు మార్చుకుంటావు ఎందుకు మార్చుకుంటావు అమ్మాయితోటి రమించినావు అమ్మాయిని వాడుకున్నావు అయితే అది తప్పు ఇంకోటి ఏంది ఒకరు గతి లేని ఒక ఆడమెతోటి భర్త లేని వాళ్ళతో రమించినావు ఆమెను కూడా దూరం పెట్టి ఇంకో ఆమెను చూసుకున్నావు తప్పు పాపం తగ్గుతుంది అందుకని చెప్పేసి ఏం చేయాలంటే ఇప్పుడు అట్లా జరిగిన అమ్మాయిలకు జరిగిన స్త్రీలకు లేదనుకుంటే మగపిల్లలు లవ్ చేసినాక ఆ పెద్దవాళ్ళు విడగొట్టారు ఆ అమ్మాయి కూడా మనసు మార్చుకుంది అటువంటి వాళ్ళకు తావిస్తుంది నా దగ్గర పురుష వశీకరణ స్త్రీ వశీకరణ తావిస్తు అయితే ఇవి ఉన్నాయా స్వామి ఇటువంటి వశీకరణ తాయితలు ఇవన్నీ వశీకరణ ఉంటుందని నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు గ్యారెంటీ ఉందా అంట గ్యారెంటీ వారంటీ ఏంది ఇవన్నీ ఇటువంటివి గ్యారెంటీ వారెంటీ లేవు దైవశక్తికి సంబంధించినవి దైవానికి సంబంధించినవి దైవశక్తి తోటి మనకు ఇవన్నీ మనకు సంప్రాప్తమైనవి అయితే ఈ మంత్రశాస్త్రం అనేది వామాచారము మళ్ళీ వచ్చేసి దక్షిణాచార ప్రకారములు ఉన్నాయి ఇదంతా యజుర్వేద వేదము దాంట్లో ఉన్నది ఋగ్వేదంలోనేమో ఆయుర్వేదం ఉన్నది యజుర్వేదంలో ఈ మంత్రతంత్ర శాస్త్రాలు ఉన్నాయి
అయితే ఈ శాస్త్రాల లోపట ఏందంటే ఆకర్షణ విద్యలు ఈ ఆకర్షణ విద్యలలో ఒకటి తావీసు గురించి చెప్తాను నేను ఒకటే ఒకటి ఆకర్షణ విద్యలు చాలా ఉన్నాయి ఆకర్షించడానికి పబ్లిక్ను ఆకర్షించడానికి ఒక నాయకుడు ఉన్నాడు ఏది మన పాలిటిక్స్లో తిరుగుతున్నాడు వాడు మీటింగ్ చెప్తుంటే ఆడ 1000 మంది కూర్చొని వినాలి అంది వాడు చెప్తుంటే ఒకరోజు లేచిపోతుంటే ఇక వాడిని గతేడికి వస్తుందంటే లాస్ట్కి వస్తే పైసలు కూలీలను తీసుకొచ్చుకొని ఆయన మీటింగ్ పెట్టవలసి వస్తాడు కూలీలను ఆడ ముంగడ కూర్చుండ పెట్టాలి లారీలకి తీసుకొచ్చి మనిషికి ఒక 1000 రూపాయలు 500 ఇచ్చి కూర్చుండ పెట్టి మీటింగ్ చెప్పాలి కొన్ని తెచ్చుకొని చేసుకునే కంటే కొన్ని క్రియలు ఉన్నాయి ఇప్పుడు ఎన్టీ రామారావు ఉండే ఆయనకు ఆకర్షణ విద్య ఉండే ఎక్కడ జనాలు పోతే అక్కడ సినిమా యాక్టర్లు కాదు సినిమా యాక్టర్లు ఎంతమంది వస్తే అట్లే వస్తారు పబ్లిక్ ఇప్పుడు నాగేశ్వరరావు పోయి నిలబడతాడు ఏమన్నా హాయ్ హాయ్ అనుకుంటూ నిలబడితే వచ్చేస్తారా ఆయన దగ్గర అటువంటి ఆకర్షణ విద్య ఉండే ఆయన మహా పూజలు చేసేది మహాయజ్ఞాలు చేసేది ఆయన పుట్టుకనే నక్షత్రమే ఆయన మహా నక్షత్రము ఆయనది ఏంటంటే ఆకర్షణించే నక్షత్రం ఆకర్షిస్తబడతాడు ఆయన అయితే ఆయనకి ఇక్కడ ఈపుల మన కృష్ణుడికి ఉన్నట్టు ఇంత మత్సుండేది అర్జునుడికి ఉండేది సంకల ఇక్కడ భుజం మీద ఉండే దాన్ని అది ఆకర్షించబడుతుంది ఆకర్షణ శక్తి పవర్ ఉంటుంది అది ఒక గట్టిగా ఒక సంకల్పం చేసుకున్నట్టే అయ్యిందాక వదలరు అటువంటి వాళ్ళు ఆయన కుడి భుజం మీద ఇక్కడ ఇంత పెద్ద పుట్టుమచ్చ ఉండేది అది అది ఒక ఈయనకే ఉండే ఎవరికి మన అర్జునుడికి ఉండే అటువంటి వాళ్ళు మహా మేధావులు ఉంటారు మహాబలజ్ఞులు ఉంటారు అయితే మహామేధావి మన ఎన్టీ రామారావు గారు కూడా అటువంటి మేధావి అటువంటి వాళ్ళకి కొన్ని జాతకాలు మనం స్టడీ చేసినట్టయితే అసలు ఈ జాతకాలు అనేది ఉందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది జాతకాలు పీతకాలు అంతా ఏంది పొట్ట తిప్పలకు పెట్టుకురాట ఒక్కోరు అంటారు అట్లా కాదు అన్నీ ఉన్నాయి అయితే ఇప్పుడు వీళ్ళు ఆకర్షించాలంటే ఒకటే ఒకటి ఒక తావీసు ఉంటుంది ఈ తావీసు ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ పతి వశీకరణ పత్ని వశీకరణ తావీసులు ఉంటాయి దీనికి ఏం చేయాలంటే ఒక బీజాక్షరం రాయాలి క్లీన్ బీజాక్షరం ఇది భుజపత్రి దీని మీద ఇక్కడ పతి మనకు వశం కాలేదనుకో పతి పేరు రాయాలి మన పేరు ఈ పక్కకు రాయాలి మధ్యన క్లీమ్ రాయాలి క్లీమ్ అనే బీజాక్షరం మీకు తెలుసు కదా ఇది క్లీమ్ ఇది క్లీమ్ ఈ బీజాక్షరం రాయండి ఈ బీజాక్షరం రాసి దాని లోపల వేది ఇది భుజపత్రి మీద రాసి దాంట్లో పెట్టేసేయండి తావీసు లోపల పెట్టేసేసి దీంట్లో మలిచి పెట్టేసేసి దీంట్లో ఒకటి తెల్లగురిగింది వేయండి అష్టగంధం వేయండి తెల్లగురిగింది వేయండి వేసేసి దీన్ని లోపల అష్టగంధం వేయండి వేసేసి దీన్ని క్లోజ్ చేసి ఒక రోజు మొత్తము పూజలో పెట్టేసేసి కట్టుకున్నట్టయితే మనకు పత్తి కావాలంటే పత్తి వశీకరణ అవుతాడు పత్ని కావాలంటే పత్ని భర్త కట్టుకుంటే పత్ని వశీకరణం అవుతుంది అయితే వాడన లవ్ చేసి వాడుకొని వెళ్ళిపోయినోడు కావాలనుకుంటే వాడు కూడా మనకు వశమై ఉంటాడు మన దగ్గరికి అదే వారంలోనో ఎప్పుడో ఫోన్ చేసి వస్తాడు దీని లోపల అటువంటి జనాకర్షణ ఉంటుంది పెద్ద పెద్ద రాజకీయవేత్తలు లేకుంటే ఇంటర్వ్యూలకు పోయే పిల్లలు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పోయే పిల్లలు ఇటువంటి వాళ్ళందరూ ఈ తావీజు కట్టుకున్నట్టయితే ఆ ఆపోజిట్ వాళ్ళు మనకు ఆకర్షణ అవుతుంది ఇటువంటి సనాతనంగా ఉన్న విద్యలన్నీ అంతరించిపోతున్నాయి కాబట్టి ఈ క్లీమ్ బీజాక్షరం ఒక మోహన బీజాక్షరం అది భుజపత్ర మీద రాయండి దీంట్లో పెట్టండి ఓ తెల్ల గురిగిందా ఇంత అష్టగంతం వేసి క్లోజ్ చేసి కట్టుకోండి మీకు 100% ఫలితం రాకుండా మాట్లాడండి జై గురుదత్తం.